తెలుగులో కీర్తి సురేష్ ఇప్పటికీ రెండు సినిమాలు చేసింది అందులో ఒకటి రిలీజ్ కూడా అవ్వకపోయినా రామ్ తో జోడీ కట్టి శైలజగా ఆకట్టుకుంది నేను శైలజ హిట్ అయినా అమ్మడు చాలా కాలం పాటు మరో మూవీ సైన్ చేయకపోవడంతో ఆఫర్లు రాలేదని చాలామంది కమెంట్స్ చేశారండి కానీ ఈవిడ వేరే ప్రాజెక్టుల్లో తెగ బిజీ అయిపోయిందండి ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ విజయ్ అరవయో సినిమాలోను శివ కార్తికేయన్తో రెమోలోను ఇలా చాలా సినిమాలతో బిజీగా ఉందండి తెలుగులో నానికి జోడీగా ఓ చిత్రంలో నటిస్తుంది కీర్తి తెలుగులో వెంట వెంటనే అవకాశాలు రాకపోవడానికి కీర్తి గ్లామర్ రోల్స్కి సై అనకపోవడమే దానికి అసలు కారణమని మనం చాలా రోజుల నుంచి వినిపించిన వార్తలండి అయితే ఏ భాషలో అయినా గ్లామర్ చూపించే ప్రసక్తే లేదని తేల్చేసిన ఈ మలయాళ కుట్టి అలాంటి రోల్స్ తనకు సైపడవని చెప్పేసింది అయితే తెలుగోళ్ళు అందాలు కాస్త చూపించవచ్చు కదా అంటే మాత్రం అలా చేయాలని ఇంతవరకు తనని ఎప్పుడు ఎవరు అడగలేదని ఒకవేళ అడుగుంటే చేసేదాన్నేమో అన్నట్టుగా కాస్త ఇంటెలిజెంట్ గానే సమాధానం చెప్పేసిందండి మరి రెమ్యునేషన్ పెంచావు కదా అని పుకార్ల సంగతి చెప్తుంటే తనకింకా అంత డిమాండ్ అర్హత రాలేదనుకుంటున్నా అంటూ చాలా తెలివిగా సమాధానం ఇచ్చేస్తుంది భామ ఇప్పట్లో అయితే ప్రేమ గీమా జాంత అంటుందండి విడా అంతగా ప్రేమలో పడ్డా నో ప్రాబ్లం అనేస్తుందండి ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్న లవ్ మ్యారేజ్ చేసుకున్నారంట ఒకవేళ తనకు అదే పరిస్థితి వచ్చినా నన్ను ఆశీర్వదించేస్తానని కాన్ఫిడెంట్ ఉందని చెప్పిందండి అమ్మడు అదండి సంగతి ఎప్పుడైనా మన వెళ్ళి కాస్త ధైర్యంగా చూపించమని అడుగుతారో లేదో చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫిలిమీ స్టార్స్ బోల్డెంత న్యూస్ బోల్డ్గా